అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే డిస్కో శాంతి విజయ్ శాంతి అమ్మా శాంతి పోదా పదరా పారిపోదా పదా పదా
పోపటే నేనేరా పోలీసులు రమ్మని చెప్పింది. యు ఆర్ అండర్ అరెస్ట్. పాలకొల్లు భాగ్యలక్ష్మి అలియాస్ కిరణ్ బేడి, అలాగే కిరణ్ బేడి తండ్రి అయిన హెడ్ కానిస్టేబుల్ వెంకటప్పయ్య ఇద్దరూ కలిసి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడిని హత్య చేసినందువలన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారిరువురిని రేపు న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు పోలీస్ కమిషనర్ జయసింహ తెలియజేశారు. న్యాయాలు తీర్మానించే నా చేత్తోనే గన్ పట్టుకునేలా చేశారు. కిరణ్ బేడి మీద మీరు పెంచుకున్న అభిమానాన్ని ఆవేశంగా మార్చుకోవద్దు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. న్యాయాన్ని రక్షించడానికి మేమున్నాం. ఇది న్యాయస్థానం, దీన్ని అవమానించకండి, గౌరవించండి. దయచేసి అందరూ వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి, ప్లీజ్ ప్రొసీడ్. ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటప్పయ్య కిరణ్ బేడి గారిని పోలీస్ ఆఫీసర్ని చేసింది డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో. దానికి కిరణ్ బేడి గారు సహకరించలేదు. ఆ టైంలో పాలకొల్లులో పిక్ పాకెటింగ్ చేసే ఈ భాగ్యలక్ష్మి చూడ్డానికి తన కూతురులా ఉండడం వల్ల ఈమెని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళిద్దరూ కలిసి కిరణ్ బేడిని హత్య చేశారు. కిరణ్ బేడి స్థానంలో ఈ భాగ్యలక్ష్మిని కూర్చోబెట్టి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని చీట్ చేశాడు యువరానర్. నిజాయితీ పరురాలైన కిరణ్ బేడిని హత్య చేసిన ఈ హంతకులిద్దరిని సెక్షన్ 302 ప్రకారం కాదు, ఈ ప్రజలందరి సమక్షంలో ఉరితీయాలి యువరానర్. ఈ హంతకుల నిజస్వరూపాలను బయటపెట్టిన ఆ ముగ్గురు పెద్ద మనుషుల పెద్ద మనసును తమరు గుర్తించి శాసనసభ ముందు రాతి కాదు 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 కంచు విగ్రహాలను నిలబెట్టాలని కోరుకుంటున్నాను యువరానర్. ఏమ్మా, నీ తరపున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? ఇలాంటి కేసుని ఎవరు టేకప్ చేస్తారు యువరానర్? నేనున్నాను మిలాద్. హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారివండి, దారి, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారివండి మిలాద్, మిలాద్ నేనున్నా, కొంచెం దారివండి, నేనున్నా మిలాద్. పోయి పోయి దీని తరపున వాదించడానికి సిగ్గులేదురా నీకు. జనాలు చెప్పులు విసిరేసిన ఈ కేసు వాదించాలని వచ్చావే, నీకు సిగ్గుగా లేదా? విత్ యువర్ కైండ్ పర్మిషన్ మిలాడ్. సిగ్గుదేనికి మాడియర్ లెర్న్ ఫ్రెండ్, మన ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీని కాల్చి చంపారు. నేరస్తులెవరో మనందరికీ తెలుసు. అయినా వాళ్ళు నిరపరాధులంటూ 10 ఏళ్లు వాదించారు. ఎవరు? మన లాయర్లే. అలాగే రాజీవ్ గాంధీని హత్య చేసిందెవరో తెలిసి కూడా వాళ్ళని రక్షించాలని చూసిందెవరు? మన లాయర్లే. వాళ్ళు నిరపరాధులని వాదించింది కూడా మన లాయర్లే. పార్లమెంటులో బాంబు పెట్టారు. కానీ మొన్నటి వరకు వాళ్ళు నిరపరాధులని వాదించింది మన లాయర్లే. సమాజంలో నేరస్తులు దొంగలు కావలసినంత మంది ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. ఎందుకని? మనలాంటి లాయర్లు వాళ్ళని రక్షించడం వల్ల. మిలాద్, అంత పెద్ద కేసులతో పోల్చి చూస్తే దిస్ సీన్స్ టు బి ఏ పెట్టి కేస్ మిలాట్. అందుకని వాళ్ల నేరం నిరూపించేంత వరకు వాళ్ళు నేరస్తులు కాదు, నిందితులు మాత్రమే. బేస్డ్ ఆన్ దట్ ఈ నిందితుల తరఫున వాదించదలుచుకున్నాను. అండ్ దీస్ ఆర్ మై డాక్యుమెంట్స్ మిలాట్. మిలాట్, నా ల్యాండ్ ఫ్రెండ్ ఇందాక అన్నట్టు
ఆ ముగ్గురి తాలూకు కంచు విగ్రహాల్ని అసెంబ్లీ ముందర తర్వాత పెట్టొచ్చు, కానీ అంతకన్నా ముందు వాళ్ళని బోన్లో ప్రవేశపెట్టండి. భూపతి నరసింహ డిసౌజ. నమస్కారం గురు. కోర్టుకు పెట్టండి. నమస్కారం. చూడండి, ఆ బోన్లో ఉన్న ఆవిడెవరో మీకు తెలుసా? ఎందుకు తెలీదు, మన కిరణ్ బేడిని చంపిన పాలకొల్లు భాగ్యలక్ష్మి. కాదు, కిరణ్ బేడి అని నేనంటాను. లేదు సార్, కిరణ్ బేడి ఖచ్చితంగా చచ్చిపోయింది. ఈమె పేరు భాగ్యలక్ష్మి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? కిరణ్ బేడి చనిపోయింది కాబట్టి. కిరణ్ బేడి చనిపోయిందని మీకెలా తెలుసు? అరే మేము చూసాం సార్. ఏం చూసారో కోర్టుకి చెప్పండి. సార్, ఈవిడ కిరణ్ బేడిని చంపడం మా కళ్ళారా చూశాం సార్. ఎక్కడ? వరంగల్, హైదరాబాద్. కన్ఫ్యూజనా? నో కన్ నో కన్ఫ్యూజన్. ఏదో ఒకటి చెప్పండి. మెదక్ వరంగల్ హైదరాబాద్ హైవే. పాయింట్ మే ప్లీజ్ బి నోటెడ్ మీ లార్డ్. మీరు మెదక్ ఎందుకు వెళ్ళారు? ఫామ్ హౌస్ పర్చేజ్ చేయడానికి. ఫామ్ హౌస్. ఓకే. మీరందరూ మెదక్ వెళ్తుండగా ఈవిడే కిరణ్ బేడిని హత్య చేయడం మీరు కళ్ళారా చూసారు? ఏ టైంలో? మధ్యరాత్రి పొద్దునే. పొద్దునే. మీరు నోరు మూసుకుంటారా? మధ్యాహ్నం. అగైన్ కన్ఫ్యూజన్. పొద్దున, రాత్రి, మధ్యాహ్నం. పాయింట్ మే ప్లీజ్ బి నోటెడ్ మీ లార్డ్. ఏంటి మై లర్న్ ఫ్రెండ్, హోంవర్క్ సరిగ్గా చేయించలేదా? కిరణ్ బేడిని హత్య చేస్తూ ఉండగా మీ ముగ్గురు అక్కడే ఉండి ఎవరూ రక్షించడానికి వెళ్ళలేదు, యామ్ రైట్? అది ఎందుకు వెళ్ళలేదు అంటే నాకు అర్థమైంది. డిఫికల్ట్ మై లార్డ్. పాపం ఆ సందర్భంలో చాలా భయపడి ఉంటారు, అందుకే వీళ్ళేం సహాయం చేయలేకపోయారు. చూడండి, కిరణ్ బేడిని హత్య చేసినప్పుడు ఈవిడ చేతుల్లో ఏ ఆయుధం ఉంది? కత్తి. గుడ్, వెరీ గుడ్. కనీసం ఇప్పటికైనా మీ ముగ్గురు ఓ అండర్స్టాండింగ్కి వచ్చారు. పాపం చనిపోయిన కిరణ్ బేడికి మీరు ఏ సహాయం చేయలేకపోయారు. కనీసం బాడీనైనా పోలీసులకు అప్పగించవచ్చు కదా. అంత ఛాన్స్ ఎక్కడ ఇచ్చిందండి? ఈవిడే కాల్ చేసి బూడిచ్చేసేసింది. బూడిద మిలాద్ అంటే బాడీ మొత్తం కాలి బూడిదయ్యే వరకు మీరందరూ అక్కడే ఉన్నారు, రైట్? మిలాద్, హత్య జరుగుతూ ఉండగా చూస్తూ నిలబడ్డాం, శవం కాలి బూడిదయ్యేంత వరకు ప్రత్యక్ష సాక్షుల్లా చూస్తూ నిలబడ్డామని వీళ్ళు చెప్తున్న కట్టుకథలు వినడానికి చాలా బాగుంటాయి మిలాద్. జడ్జి గారు, ఇది కట్టుకథ కాదు. కిరణ్ బేడిని చంపుతుండగా చూసింది నిజం. నమ్మండి, మీకు కొడుకు ఉండాలి కదా, అతను ఎంతో బాగా చూసుకున్నారు కదా, ప్రాణప్రదంగా. అలాంటి కొడుకు, పైగా వంశోద్ధారకుడు, ఈ మధ్యనే చనిపోయాడు, రైట్? మిస్టర్ భూపతి, లుక్ ఎట్ మీ. నిజానికి మీ కొడుకు చనిపోలేదు, హత్య చేయబడ్డాడు. ఆ విషయం మీకు తెలుసు. ఎవరు హత్య చేశారు? భూపతి ఇటు చూడండి, ఎవరు హత్య చేశారు? మీ కొడుకును హత్య చేసింది ఎవరో మీకు తెలుసు. హత్య చేసింది ఎవరు? హత్య చేసింది ఎవరు? లుక్ ఎట్ మీ భూపతి. మీ బిజినెస్ కి అనుక్షణం అడ్డుపడింది. మీ ఈ స్థితికి కారణం ఎవరు? కిరణ్ డాల్లా బతుకుతున్న భూపతి అధోగతి పాలవడానికి కారణం ఎవరు? మీ ఒక్కగారు హత్య కారణమైన వాళ్ళని ఏం చేశారు? చంపేశాను. మీ వంశోద్ధారకుడిని హత్య చేసింది ఎవరో మీకు తెలిసిన తర్వాత వాళ్ళని మీరు ఏం చేశారు భూపతి? ఏం చేశారు చెప్పండి. చంపేశాను. చంపేశాను. ఉద్దేశపూర్వకంగానే చంపేశాను. 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 అయితే కిరణ్ బేడిని హత్య చేసింది మీరే. లేదు, ఇతను పిచ్చోడు, ఇంత చంపలేదు. నేను పిచ్చోడి, నేను పిచ్చోడి. దట్స్ ఆల్ మిలాట్. ఇతను పిచ్చోడు, పిచ్చోడు. ఇతను నిజంగానే పిచ్చాడు. జడ్జి గారు, ఇతను ఎవరిని చంపలేదు. కిరణ్ బేడి అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని హత్య చేసినందుకు ఈ ముగ్గురు హంతకులకి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడమైనది. కానిస్టేబుల్ వెంకటప్పయ్య ఉద్దేశం మంచిదైనప్పటికీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం తప్పు. దేశ రక్షణకే సేవ చేసే ప్రతి వ్యక్తి పోలీసేనని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ ఆధునిక హక్కు ప్రకారం భాగ్యలక్ష్మి మరియు కానిస్టేబుల్ వెంకటప్పయ్యలకు కోర్టు క్షమాభిక్ష ప్రసాదిస్తూ 6 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైనది. భాగ్యలక్ష్మిలోని సేవా దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్షానంతరం ఐపీఎస్ పరీక్ష పాసై పోలీస్ శాఖలో ఉన్నతమైన పదవులు అలంకరించడానికి అవకాశం కల్పించవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది.